పీజీటీ జాబ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ దగ్గర గందరగోళం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్ను భారీ ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్పై గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వేలాది మంది అభ్యర్థులు కొమరం భీం ఆదివాసీ భవన్ వద్ద పడిగాపులు గాస్తున్నారు. వారిని అదుపు చేయలేక పోలీసులు అవస్థలు పడుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. వందల కిలోమీటర్ల నుంచి పీజీటీ జాబ్స్ వెరిఫికేషన్ కోసం వస్తే కనీసం ప్రణాళిక లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెరిఫికేషన్ కోసం కౌంటర్లు లేవు, కనీస వసతులు లేవని ఆందోళన చేపట్టారు. నైట్ పొద్దుగాల 4 గంటలకు లేచి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి 8 గంటలకు చేరుకోవడం జరిగింది. మాకు 9 గంటలకు టైం ఇచ్చారు ఇక్కడ కౌన్సిలింగ్ అని, కానీ ఇప్పుడు 12 అవుతున్నా కానీ ఏమాత్రం రెస్పాన్స్ లేదు. అసలు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు. ఒక దగ్గర క్యాస్ట్ వెరిఫికేషన్ అని పెట్టారు, అక్కడ క్యాస్ట్ దగ్గర ఎవరు లేరండి. నెక్స్ట్ మాకు బయోమెట్రీ అన్నారు, కొందరు అక్కడ ఇక్కడ అంత అడవుడిగా ఉంది. అడవుడు చేయడమే కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేకుండా, ఒక ప్రాణాపాయ యాక్షన్ లేకుండా ఒకరోజు హాఫ్ డే ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. మరి దీన్ని బట్టి చూస్తే ఒకరోజు కాదు ఇది జరిగేది, 2-3 రోజులు పట్టే పరిస్థితిలో కనపడుతుంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికైనా అధికారులు మేల్కొని దీన్ని ఒక వేలో కరెక్ట్గా తీసుకెళ్ళినట్టయితే బాగుంటుంది. చాలా దూరం నుంచి చిన్నపిల్లలతోటి ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇక్కడ ఉన్న అధికారులు ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలేదు సార్. ఇప్పుడే మైక్ పెట్టారు, ఆ మైక్ పెట్టిన అతను కూడా ఏం చెప్పలేదు. అసలు ఒక్క ఇంతవరకు ఒక అనౌన్స్మెంట్ అనేది రాలేదు, ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు సార్. దాదాపు ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే 6 సబ్జెక్టులకు వచ్చేసి ఒక 2400 మంది క్యాండిడేట్ల నుంచి 3000 వరకు ఉంటారు. ఎస్కార్డ్తో చూస్తే వాళ్ళ 3000 x 3 వేసుకుంటే 9-10 వేల మంది ఇక్కడ రావడం జరిగింది సార్. మాది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు, ఇక్కడ బయో సోషల్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఈరోజు సర్టిఫికేట్స్ వెరిఫికేషను. సో ఏమవుతుందంటే ఇక్కడ అందరిని ఒకేసారి పంపించడం వల్ల చాలా సఫికేషన్ ఉన్నది. ఒక సబ్జెక్టు ఒక్కో రోజు పెడితే బాగుండేది, అక్కడ పెట్టకపోవడం చాలా బ్లెండర్ మిస్టేక్, ఇది చాలా పెద్ద మిస్టేక్ ఇది. సో అది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వెరిఫికేషన్ అన్నారు, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ అన్నారు, బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, బీసీ సర్టిఫికేటు వెరిఫికేషన్ అన్నారు. అది లేదు, ఇక్కడ ఒక్క ఆఫీసర్ కూడా లేదు. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఎంతమంది సఫర్ అవుతున్నారంటే ఎవ్వరు లేరు, అసలు ఏ ఆఫీసర్ లేడు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే నైట్కి మాకు డ్యూటీ లేసారు, మేము ఎప్పుడు రావాలి అంటున్నారు. మరి మరి ఎవరు లేకుంటుంటే మరి ఏం కావాలి, ఇంతమంది ఏం కావాలి చెప్పండి, ఎప్పుడు అవుతుంది అంటే జాయింట్ కమిషనర్ని అడిగితే ఏమంటున్నాడంటే నైట్ వరకు ఉన్నాడు సార్, అవుతుంది మేము ఉంటామంటున్నాడు. మరి ఎప్పుడు అవుతుంది, నైట్ మొత్తం ఉండాలా, మరి ఎంతమంది సఫర్ అవ్వాలి చెప్పండి. మరి ఇది అయిపోయిన తర్వాత మాది నెక్స్ట్ మరి ఈడబ్ల్యూఎస్ కోసం మరి ఎంతసేపు ఉండాలి సార్, వెయిట్ చేయాలంటే వెయిట్ చేయాలన్నాడు. మరి తర్వాత మరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎప్పుడైతే సార్ అంటే వెయిట్ చేయాలంటున్నారు. ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇంతమందికి ఎప్పుడైతుంది, అది ఒకటి. వాళ్ళకు కోఆర్డినేషన్ అనేటువంటిది అస్సలు లేదు, రెస్పాన్సిబిలిటీ అసలు లేదు, ఇక్కడ వాటర్ తాగటానికి లేదు. కనీసం ఈ హాల్లో 100 ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కనీసం ఒక్కరు కూడా చెమట అనేటువంటిది పోయకుండా ఎవరికి లేదు. అసలు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉన్నారు. మరి దీన్ని అడిగేటోళ్ళు ఎవరు, ఎవరు ఖండిస్తారు, ఎవరు చేయాలి ఇక్కడ? మరి ఎందుకు అసలు ఇప్పుడు ఎమ్మటే జాబులు ఇస్తాడా ఇక్కడ? ఇప్పుడు ఏం జాబులు ఇవ్వడు, అపాయింట్మెంట్ ఏమి ఇవ్వడు, జూన్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరు, అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ. అదే ఎగ్జాము ఒక 1 మినిట్ లేట్ అయితే బయటికి పంపించారు. మరి బయటికి పంపించిన వాళ్ళు మరి ఎగ్జామ్ రాయకుంటే ఇబ్బంది పడ్డవాళ్ళు అదే. మరి ఇదే విషయము, 9:30 కన్నా ఎగ్జామ్ స్టార్ట్ కావాలి కదా, ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ స్టార్ట్ కావాలి కదా. మరి 12 అయితున్నా కూడా ఎందుకు లేదండి? మరి ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఏంటంటే ఇక్కడ మరి గవర్నమెంట్ దీని మీద స్పందించ